హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రీసెంట్గా కొరియర్ ద్వారా సంరక్ష కంపెనీ యొక్క గేజర్ని అయితే తెప్పించడం జరిగింది. ఇది క్లాసిక్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఈ యొక్క గేజర్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఒకవేళ మనకి అది కావాలనుకుంటే ఏ విధంగా కొరియర్ ద్వారా మనం తెప్పించుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనం ఆర్డర్ చేసినటువంటి సంరక్ష పోర్టబుల్ గేజర్. దీన్ని మనకి 2 ఇయర్ గ్యారంటీతో ఇస్తున్నారు. వీటిలో ఉపయోగించే కాంపోనెంట్స్ అన్నీ ఐఎస్ఐ మార్క్తో ఇవి తయారు చేశారు. అలాగే ఇక్కడ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇన్స్టెంట్ పోర్టబుల్ గేజర్ ఇది. ఓకే, ఇప్పుడు మనం బాక్స్ లోపల చూద్దాం. అంతకంటే ముందు ఇటు యొక్క రేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, చూడండి. దీంట్లో అయితే 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఈకో ఉంటుంది, ఇంకోటి క్లాసిక్ ఉంటుంది. మనం తీసుకున్నది అయితే ఈ క్లాసిక్ మోడల్ని అయితే తీసుకున్నాం. ఇది 2390 రూపాయలు అయితే ఉంది. దీన్ని అయితే మనకు ఆఫర్ మీద ఇస్తున్నారు, నేను చెప్తాను వీడియోలో. మీరు అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం లోపల చూద్దాం. ఇదైతే గ్యారంటీ కార్డ్ ఇది. వీటిలో స్క్రూస్ ఉంటాయి, అలాగే ట్యాగ్స్, రాయల్ ఫ్లెక్స్ మొత్తం అన్నీ ఉంటాయి. బయట అయితే మనం కొలాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, దీన్ని అయితే పక్కన పెడదాం. అలాగే వీటితో పాటు అడాప్టర్, వీటిని అడాప్టర్స్ అంటారు. ఇది హాఫ్ ఇంచ్ ట్యాప్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది 3/4 ట్యాప్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే సైజులు అయితే ఉన్నాయి దీనిపైన. అంటే ఇది స్టీల్ ట్యాప్కి అయితే ఈ 3/4 అయితే సెట్ అవుతుంది. మనకి హాఫ్ ఇంచ్ వాటర్ ట్యాక్ అలాగే ఉన్నాయి కదా, లియో, ఇటువంటి పీవీసీ ట్యాప్లకి అయితే ఈ యొక్క అడాప్టర్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. ఓకే, దీంతోపాటు మనకి పైప్ కూడా ఇస్తారు. మనం ఒకసారి తీసి చూద్దాం. ఇది పైపు. మనం కనెక్షన్ పైప్ తీసుకుంటాం కదా మామూలు గేజర్ తీసుకుంటే బయట, సేమ్ అలాగే ఇదైతే ఈ యొక్క గేజర్తో మనకి ఇస్తారు. బయట అయితే కొనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ క్లాసిక్ మోడల్కి ఈకో మోడల్కి ఇది గేజర్. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లాసిక్ మోడల్కి ఈకో మోడల్కి తేడా ఏముండదు. క్లాసిక్ మోడల్కి అయితే ఈ పైన బటన్ అనేది ఉంటుంది, ఈకో మోడల్కి అయితే ఉండదు. ఓకే, ఈ యొక్క కేబుల్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అలాగే ఇక్కడ 6mm సాకెట్ కూడా ఇచ్చారు, దీని క్వాలిటీ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే మనం ఫిట్ చేసి చూద్దాం, ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గేజర్ని ఈ యొక్క బాత్రూంలో మనం ఫిట్ చేసుకుందాం. ఓకే, ఈ గేజర్ అనేది చాలా చిన్నది కనుక ఇలాంటి బాత్రూంలో కానీ అలాగే వంటగదిలో కానీ ఏదైనా వాష్ ఏరియాలో కానీ అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ గేజర్ ఫిట్ చేసుకోవడానికి అయితే 6mm సాకెట్ అలాగే స్విచ్ అయితే అవసరం పడుతుంది. అక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. అలాగే చన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటైతే ఉండాలి. అలాగే ఇక్కడ కింద ఫ్లోరింగ్ నుంచి ఒక 5 ఫీట్ అలాగే 4.5 నుంచి మనకి 5 అడుగుల ఎత్తులో అయితే 2 స్క్రూని అయితే మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, డ్రిల్ వేసి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం అరేంజ్ చేసుకొని అయితే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క పైప్ ఉంది కదా, ఈ పైప్ని ఈ చన్నీళ్ళు వెళ్ళే మార్గం ఇది. ఇక్కడ ముందు ఈ పైప్ని అయితే మనం అటాచ్ చేసుకోవాలి. నేను అటాచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ని అయితే ఈ యొక్క పైప్ని ఒకవైపు మనం ఫిట్ చేసేద్దాం. ఒక చూడండి, ఈ విధంగా అయితే మనం ఫిట్ చేసుకోవాలి. అలాగే ఈ 2వ చివర ఉంది కదా, దీన్ని గేజర్ యొక్క ఈ కింద చన్నీళ్ళు వెళ్ళే మార్గాన్ని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఒకవైపు అడాప్టర్ని పెట్టుకోవాలి, 2వ పైప్ని గేజర్ యొక్క కింద చన్నీళ్ళు వెళ్ళే మార్గం ఉంది కదా, ఇక్కడైతే సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ గేజర్ని మనం ఆల్రెడీ స్క్రూలు అనేవి గోడకి ఫిట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ విధంగా
ఇలా హ్యాంగ్ చేసేయడమే. ఓకే, హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అడాప్టర్ ఉంది కదా, దీన్ని ఈ చెన్నైలో వచ్చే ట్యాప్ అయితే ఇలా గుచ్చుకోవాలి. ఓకే చూడండి, ఈ విధంగా ఈ అడాప్టర్ని అయితే మనం టైట్గా పెట్టుకుంటే లీక్ ఉండదు. ఆ తర్వాత ఈ బకెట్ని అయితే ఇక్కడ పెడదాం. ఓకే, ఇప్పుడు అడాప్టర్ని అయితే ట్యాప్కి పెట్టుకున్నాం. ఈ రెండో చివరి అయితే గేజర్కి అయితే ఇక్కడ ఫిట్ చేసుకున్నాం. ఫస్ట్ గేజరు కొత్తది కనుక ముందు మనం వాటర్ని అయితే విడిచిపెట్టాలి. ఈ చల్లీల ట్యాప్ని అయితే విడిచిపెడదాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్ అయితే ధారాళంగా వస్తుంది, చెన్నీళ్ళు అనేవి. ఇప్పుడు ఈ ప్లగ్ టాప్ని సాకెట్లోకి అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఈ యొక్క సాకెట్లోకి ఈ టాప్ని అయితే పెట్టేద్దాం. చెన్నీళ్ళు అనేవి మాత్రం ఖచ్చితంగా ధారాళంగా వచ్చిన తర్వాతే మనం ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీజర్ని అయితే ఆన్ చేద్దాం. చూడండి, స్విచ్ యొక్క ఇండికేటర్ వెలిగింది. అలాగే ఇక్కడ గీజర్ యొక్క గ్రీన్ ఇండికేషన్ కూడా మనకి కనిపిస్తుంది. ఇలా మన ఆన్ చేసిన సిగ్నల్లోనే వేడి నీళ్ళు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, మనం ఒకవేళ వేడి అనేది పెంచుకోవాలి తగ్గించుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క ట్యాప్ అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవాలి. ఈ యొక్క వాటర్ ఫోర్స్ అనేది మనం తగ్గించినట్లయితే ఎక్కువ వేడి అయితే మనకు వస్తుంది, పెంచుకున్నట్లయితే తగ్గుతుంది. ఆ విధంగా మనం ట్యాప్ అడ్జస్ట్మెంట్ ప్రకారమే ఈ యొక్క వేడి నీళ్ళు అనేవి తగ్గడం అలాగే పెరగడం అనేది ఉంటుంది. మనకి ఏ విధంగా కావాలి అని అనుకుంటే ఆ విధంగా మనం ట్యాప్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చెన్నీళ్ళు కలపాల్సిన అవసరం అయితే ఉండదు, మనం డైరెక్ట్గా ఈ గేజర్ నుంచి అయితే మనం తీసుకోవచ్చు. ఈ యొక్క గేజర్ అయితే మనకి ఎటువంటి షాక్ కొట్టడం కానీ ఏముండదు. మన తడి చేతులతో కూడా దీన్ని మనం ముట్టుకున్నా సరే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. మనం ధైర్యంగా అయితే ఈ గేజర్ని అయితే మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను తడి చేతులతో పట్టుకొని అయితే చూపిస్తాను మీకు. ఓకే చూడండి, అసలు ఎటువంటి షాక్ కానీ ఏముండదు. నా చేయి అయితే తడిగానే ఉంది. మనం ధైర్యంగా ఉపయోగించుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఈ యొక్క గేజర్ నుంచి వేడి నీళ్ళు తీసుకుంటున్నాం కనుక ఎటువంటి చల్ల నీళ్ళు అయితే మనం యాడ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మనం బకెట్ నిండిన తర్వాత మనం ముందుగా ఏం చేయాలని అంటే ట్యాప్ని అయితే కట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మనం స్విచ్ని అయితే ముందు ఆఫ్ చేసేయాలి. మనకు కావాల్సిన నీళ్ళు మనం తీసుకున్న తర్వాత ఈ యొక్క గేజర్లో ఇంకా వేడి నీళ్ళు అయితే కొంచెం ఉంటాయి. ఆ వేడి నీళ్ళు వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. అవి కంప్లీట్గా ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాయో అప్పుడు చల్లీళ్ళు అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి కనుక ట్యాప్ నుంచి. అప్పుడు చల్లీళ్ళు అనేవి కంటిన్యూస్గా మనకు వస్తాయి. అప్పుడు చల్లీళ్ళు అయితే ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే మనం ట్యాప్ని అయితే కొట్టుకోవాలి. ఒకసారి ఈ రెడ్ ఇండికేటర్ వెలిగినట్లు మీరు గమనించినట్లయితే మీరు ఆందోళన చెందనవసరం అయితే లేదు. ఒక్కసారి మీరు గీజర్ ఆన్ చేసి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ పొరపాటున మీ ట్యాంకులో వాటర్ అయిపోయినా లేదు ట్యాప్ కట్టేసి స్విచ్ ఆపడం మర్చిపోయినా మీకు 30 సెకండ్ల లోపు అయితే ఈ గ్రీన్ లైట్ ఆగిపోయి రెడ్ లైట్ అనేది వెలగడం అయితే జరుగుతుంది. రెడ్ లైట్ వెలిగిన తర్వాత మీకు కరెంటు తీసుకోవడం ఆగిపోతుంది. మరలా మీరు నీళ్లు వదిలిన గీజర్ అనేది ఆన్ కాదు. అలాగే ఈ రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పైన ఉండే బటన్ అయితే ప్రెస్ చేయరాదు. చల్లీళ్ళు అయితే ఈ గీజర్ లోపల మళ్ళీ మనం పంపించాలి. ఓకే, ఆ విధంగా పంపించిన తర్వాతనే ఈ యొక్క రెడ్ లైట్ అనేది ఆరిపోతుంది. అప్పుడు దాన్ని సున్నితంగా ఈ యొక్క బటన్ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అప్పుడు గీజర్ అయితే వర్కింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే, గీజర్ని అయితే తక్కువ ఎత్తులో మనం ఫిట్ చేయకూడదు. 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో మనం దీన్ని ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు గీజర్ యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా వేడి నీళ్ళు వచ్చే మార్గం, దానికి ఎటువంటి పైపులు అయితే మనం కనెక్ట్ చేయకూడదు. అలాగే మనం ఎప్పుడైనా గీజర్ని వాడుకోవాలి అనుకునేటప్పుడు చల్లీళ్ళు అయితే ముందు మనం గీజర్ లోపలికి వదులుకోవాలి, తర్వాత స్విచ్ అయితే ఆన్ చేయాలి. ఓకే, మనకు కావాల్సిన వాటర్ మనం తీసుకున్న తర్వాత వేడి నీళ్ళని ఫస్ట్ మనం స్విచ్ని అయితే ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మనకి గీజర్లో ఇంకొంచెం వాటర్ అయితే వస్తుంది. అంతవరకు వెయిట్ చేసి చల్లీళ్ళు వచ్చిన తర్వాత యొక్క ట్యాప్ని అయితే మనం గీజర్ యొక్క ట్యాప్ని కట్టేయాలి. ఈ విధంగా అయితే మనం గీజర్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు రెడ్ లైట్ వెలిగినట్లుంటే, అంటే ట్యాంక్లో వాటర్ అయిపోయినా లేకపోతే ఎవరైనా పిల్లలు రన్నింగ్లో ఉండేటప్పుడు ట్యాప్ కట్టేసినా సరే 30 సెకండ్ల లోపు అయితే ఆ యొక్క రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. అంటే పవర్ అనేది గీజర్ లోపలికి మరి పవర్ తీసుకోదు, అక్కడ ట్రిప్ అయిపోతుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే
ముందు మనం వీలైనంత దీనిగా స్విచ్ను ఆఫ్ చేసేసి ఇప్పుడు గేజర్లో వేడి నీళ్ళు అనేవి హై టెంపరేచర్తో ఉంటాయి, వాటిని అయితే బయటికి రిలీజ్ చేసేయాలి. అది చేయాలి అంటే చల్ల నీళ్ళు అనేవి లోపలికి ఎంటర్ అవ్వాలి. మనం ట్యాప్ని అయితే చూడాలి ఒకసారి, వస్తున్న వాటర్ వస్తున్నాయా లేదా ఏంటనేది. ఒకవేళ వాటర్ రానట్లయితే స్విచ్ను ఆఫ్ చేసేసి అలా ఉంచేస్తాం. మళ్ళీ మోటార్ వేయటము లేకపోతే ఏదో ఈ వాటర్ వచ్చేటట్లు మనకి గేజర్ చేసి ఆ వేడి నీళ్ళని అయితే బయటికి పంపించేయాలి. పంపించేసిన తర్వాత మనకు చల్ల నీళ్ళు వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు మనం పైన ఉండే ఇప్పుడు గేజర్ పైన ఉంది కదా బటన్, దాన్ని సున్నితంగా మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మళ్ళీ గేజర్ అనేది మనకు ఆన్ అవుతుంది. ఈ విధంగా అయితే గేజర్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎవరికైనా ఈ యొక్క గేజర్ మీకు కావాలని అనుకుంటే ప్రెజెంట్ దీని యొక్క రేట్ వచ్చేసి 2,390 రూపాయలు అయితే ఉంది. కానీ కంపెనీ వారు ఆఫర్ మీద మనకి 1,890 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ముందు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళకి ఇచ్చేస్తే అమౌంట్ అనేది పంపిస్తే వాళ్ళైతే మనకి కొరియర్ ద్వారా పంపిస్తారు. వీటి యొక్క లింక్స్ తర్వాత ఫోన్ నెంబర్స్ ఇవన్నీ మన డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే మీరు వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరైతే ఆర్డర్ని అయితే తెప్పించుకోండి. ఒక ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.